భవిష్యత్తు నిర్ణయించేది. ఏదైనా సరే భవిష్యత్తులో ఎక్కడి నుంచి ఎదగాలన్నా ఎవరు ఏం చేయాలన్నా పల్లెలే దేశానికి పట్టు, ఆ విషయం అందరికీ తెలుసు. పల్లెల్లో నుంచే ఏ రాజధాని అయినా సరే వేరే దేశమైనా సరే ఏదైనా సరే పల్లెల నుంచే మొదలవుతుంది. పల్లెల మీద ప్రేమ ఉండే నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి, పల్లెల్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి మహాత్మా గాంధీ గారు అనేకసార్లు చెప్పేవారు. మనం చూసుకుంటాం గత ప్రభుత్వంలో పల్లెల్లో ఏం జరిగిందో, రేపులు, మర్డర్లు, మానభంగాలు, అత్యాహత్యాలు, దోపిడీలు, దౌర్జన్యాలు గత ప్రభుత్వంలో జరిగాయి. నిజమైన గాంధీ వారసులు ఎవరైనా ఉన్నారంటే అది మా పవన్ కళ్యాణ్ గారని చెప్పి గర్వంగా కాలర్ ఎగరేసుకుని చెప్పగలం మేము. ఎందుకంటే మనం చూసుకుంటాం స్వాతంత్ర దినోత్సవాలు కానివ్వండి, గణతంత్ర దినోత్సవాలు కానివ్వండి, 34 సంవత్సరాల ముందు పంచాయతీలు మన రాష్ట్రంలో ఉన్న 13,326 పంచాయతీలు గాను ఆ పంచాయతీల్లో 100 రూపాయలు మైనర్ పంచాయతీకి, మేజర్ పంచాయతీకి 200 రూపాయలు ఇచ్చి సంబరాలు చేసుకోమనేవాళ్ళు. 34 సంవత్సరాలుగా అదే సాంప్రదాయం కొనసాగుతుంది, అదే నిధులతో చేసేవారు. మనకు తెలుసు 100 రూపాయలకి ఈ రోజుల్లో ఏమీ రాదు. మన పాకెట్కి వేసుకోవాలి జెండా కూడా, ఈరోజు మంచి క్వాలిటీ వేసుకోవాలంటే కనీసం 200 రూపాయలు 200 రూపాయలు పెట్టాలి. 100 రూపాయలకి ఏమీ రాదు, 4 చాక్లెట్లు మాత్రం కూడా వస్తాయి. స్వాతంత్ర దినోత్సవాలు అంటే మనకు స్వాతంత్రం వచ్చినాక అంగరంగ వైభవం ఒక పండుగ వాతావరణం దేశమంతా చేసుకుంటాం. అన్ని పండుగల కన్నా ఎక్కువ గ్రాండ్గా చేసుకోవాలి. అలాంటిది మనం చూసుకుంటాం దీపావళి కానీ, వినాయక చవితి కానీ, ఉగాది కానీ, ఏ పండుగ అయినా సరే దాదాపు 5 నుంచి 10 వేలు ఖర్చు అవుతుంది. ఏ పంచాయతీలో చేసినా ఇంట్లో చేసుకుంటా. అలాంటిది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా చేసుకున్న ఆలోచనతో నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చేయని నిర్ణయం, ఏ ఒక్క నాయకుడు చేయంది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు కాబట్టి ఆయనకి మేమంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హ్యాట్సప్తో. ఎందుకంటే మైనర్ పంచాయతీకి 10,000, మేజర్ పంచాయతీకి 25,000. చరిత్ర ఇది. ఎవరో చేయంది పవన్ కళ్యాణ్ గారు చరిత్ర చూపించారు. అందుకే చెప్పింది మా ప్రభుత్వం అధికారం రాగానే పల్లెల రూపురేఖలు మారుస్తాం, పల్లెల భవిష్యత్తు మారుస్తాం, రాష్ట్రాన్ని రూపురేఖలు మారుస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం అని ఈరోజు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆధ్వర్యంలో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వాన్ని దగ్గర నుంచి జీవో విడుదల చేశారు. ఇది గర్వించాల్సిన విషయం, ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి గర్వించాల్సిన విషయం. ఎందుకంటే 10,000 రూపాయలు మైనర్ పంచాయతీకి, 25,000 రూపాయలు మేజర్ పంచాయతీలకి సంబరాలు చేసుకోమని చెప్పి వాళ్ళకి శాంక్షన్ చేశారు. ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఇంక 2 రోజులు రాబోయే వేడుకల్లో చాలా అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నారు. అంగరంగ వైభవం జరగబోతుంది. 10,000 25,000తో చాలా భోజనాలు పెట్టచ్చు, పిల్లలతో గేమ్స్ ఆడించు, రకరకాల ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి రాజకీయంలో ఉన్నప్పుడు అధికారంలో ఉంటే ఎలా ఉంటుంది అని ప్రజలకు తెలియజేయడానికే ఈ యొక్క నిర్ణయం చూపించారు. ఇది ఒక శాంపుల్ మాత్రమే. ఇంకా పోను పల్లెల్లో పట్టణాల్లో ఆయన తీసుకున్న సాగలు కానివ్వండి, ప్రతిదీ కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారు. ఈ విషయాన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర దేశ ప్రజలు, ప్రతి పంచాయతీలో ఉన్న ప్రజలు, సర్పంచులు అందరూ తెలుసుకోవాలి. మీకు అందరికి విముక్తి వచ్చింది, మీరంతా బందీగా ఉండి పేరుకే సర్పంచులు ఉపసర్పంచులు ఉండి మీ చేతిలో నిధులు లేక మీ ఏదో వచ్చిన నిధులను కూడా వైసీపీ నాయకులు కాజేసి మీలాంటి వారికి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి ఈరోజు మీకు మంచి భవిష్యత్తు కోసం మీ అందరికి కూడా అవకాశం కల్పించారు. కాబట్టి ఈ సంవత్సరాన్ని మీరందరూ కూడా కళ్యాణ్ గారు ఆశించినట్టు అంగరంగ వైభవంగా జరుపుకుంటారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి తిరుపతి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఎందుకంటే ఇంత పెద్ద నిర్ణయాన్ని ఆయన తీసుకొని ప్రభుత్వం దగ్గర నుంచి ఈ జీవో రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. ఏ సినిమా ఎంత హిట్ అయిందో డిఎస్ సినిమా అంత హిట్ అయింది, అర్థమైంది. దువాడ జగన్నాథ్ వర్సెస్ దువాడ శ్రీనివాస్. ఈవీ సత్యనారాయణ గారికి బతుకుంటే మాత్రం ఒక మంచి సినిమా తీసేవారు. ఏమండి ఆవిడ వచ్చింది అనేసి, ఆయన లేరు బతికిపోయారు వైసీపీ నేతలంతా, ఉంటే మంచి సినిమా తీసేవారు వీళ్ళని పెట్టి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.